అందరికీ నమస్కారం. వీడియోలో గిద్దలూరు రైల్వే స్టేషన్లో జరగబోయే డబ్లింగ్ వర్క్స్ గురించి వీడియో ఇది. రైట్ నౌ గిద్దలూరు స్టేషన్ బయటైతే ఉన్నా. అసలు ఈ ప్రదేశం అయితే చాలా ఇరుక్కుగా ఉంది. ఆ రోడ్డే చిన్నది అనుకుంటే దానికి డివైడర్, మరి అది కాకుండా దానికి ఆనుకొని ఉన్న షాపులు, ప్రస్తుతం కొత్త స్టేషన్ బిల్డింగ్ అయితే కడుతున్నారు. అండ్ ఇప్పుడు సెకండ్ లైన్ వస్తే దానికి ఒక లూప్ లైన్ కావాల్సి వస్తుంది కదా. మోస్ట్ పాసిబిలిటీ అయితే సెకండ్ ప్లాట్ఫామ్ అవతల ఇంకో లూప్ లైన్ రావచ్చు. లేదా ఇంకో పాసిబిలిటీ, ఫస్ట్ ప్లాట్ఫామ్ ఒక రవా డిమాలిష్ చేసి ఒక లూప్ లైన్ని ఇక్కడ అమర్చడం. సో అది వర్క్ స్టార్ట్ అయితే కానీ మనం చెప్పలేము. ఫస్ట్ ప్లాట్ఫామ్ వెనకైతే స్పేస్ అయితే ఉంది. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ అయితే టువర్డ్స్ ఖమ్మం వైపు ఒకటే కొద్దిగా స్పేస్ కన్స్ట్రెయింట్ అనేది వస్తుంది. లేదా ఇప్పుడు మీరు ఈ బినుకొండ స్టేషన్ కానీ కృష్ణాపురం స్టేషన్ ఇవి చూస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐదర్ టువర్డ్స్ వన్ సైడో ఇంకో సైడో ఉన్న స్టేషన్ని ఒక అలైన్మెంట్ కొద్దిగా ముందుకు కానీ వెనక్కి కానీ జరపడం జరుగుతుంది. సో ఈ స్టేషన్లో కూడా ఈ ఛాన్సెస్ అనేది ఉన్నాయి. స్టేషన్ ఐదర్ దిగువ మెట్ట వైపైన లేదా ఖమ్మం వైపైన కొద్దిగా అలైన్మెంట్ చేంజ్ అవ్వచ్చు. మోస్ట్లీ నాకు తెలిసి దిగువ మెట్ వైపే చేంజ్ అవ్వాలి, ఎందుకంటే ఇటు ఖమ్మం వైపు అయితే ఇటు ఇల్లులు ఎక్కువ ఉన్నాయి అండ్ రైల్వే ల్యాండ్ కూడా తక్కువే. బ్యాక్ టు బ్యాక్ లెవెల్ క్రాసింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. దీని వెనకైతే ఒక లైన్ ఉంది. అండ్ ఇక్కడ సంథింగ్ లైక్ మెయింటెనెన్స్ మెషిన్కి సంబంధించిన ఒక షెడ్ కూడా ఉంది. మరి దీన్ని ఫ్యూచర్లో లైన్ కింద అప్గ్రేడ్ చేస్తారా అనేది చూడాల్సిందే. అండ్ ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్ లెంగ్త్ కూడా రెండు ప్లాట్ఫామ్స్కి నాకు తెలిసి 20 కోచెస్కే సరిపోతాయి. ప్లాట్ఫామ్ ఇండికేటర్స్ ఇవేమైతే ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు. ముందు డబ్లింగ్ అయ్యాక తర్వాత చేసుకోవచ్చు ఇవన్నీ. సో అన్ని స్టేషన్స్తో పోలిస్తే ఈ యొక్క స్టేషన్ ఒకటే కొద్దిగా కర్వ్గా వస్తుంది. స్టేషన్ అలైన్మెంట్ అనేది మిగతా అన్ని స్టేషన్స్ ఆల్మోస్ట్ స్ట్రైట్గానే ఉంటుంది. మీ వీడియోలు అయితే అంతే. త్వరలో ఏమైనా అప్డేట్స్ వస్తే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.